బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అర్ధరాత్రి మరోసారి సింగ్నగర్ లో పర్యటించారు. బోట్లో ప్రయాణిస్తూ సెల్ ఫోన్ కెమెరా లైట్ల వెలుతురులో బాధితులను పరామర్శించారు. స్వయంగా ఆయన బాధిత కుటుంబాలకు ఆహారం అందించారు. అంతేకాదు సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయని వారిని అడిగి తెలుసుకున్నారు. బాధితులు చెప్పే విషయాలను సీఎం నోట్ చేసుకున్నారు. మరోవైపు వరద ఎక్కువగా ఉంది కాబట్టి సహాయక చర్యలకు కూడా అంతరాయం కలుగుతుందని వారికి చంద్రబాబు వివరించారు. కొంత సమయం ఇస్తే అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని హామీ ఇచ్చారు. భయపడాల్సిన అవసరం లేదని, బాధితులందరికీ తాను అండగా ఉంటారని భరోసా కల్పించారు. సాధారణ పరిస్థితులు వస్తాయని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారి ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండాలని, మరోసారి వారి దగ్గరకు వెళ్లానని మీడియాకు తెలిపారు చంద్రబాబు. కొంతమంది రోగులు, వృద్ధులు కూడా ముంపులో చిక్కుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరినీ రక్షించి చేరుతామని హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. షణ్ముఖ్ చెప్పండి, అర్ధరాత్రి మరోసారి అయితే సింగ్నగర్ లో ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించారు, మరి బాధితులకి ఎలాంటి భరోసా కల్పించారు షణ్ముఖ్? ప్రసన్న, నిన్న మధ్యాహ్నమే చంద్రబాబు అజిత్ సింగ్ నగర్ లో పర్యటించారు. అయితే ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్న పరిస్థితుల్ని మీడియాకు వివరించారు. బాధితులకు అన్ని రకాలుగా మేము అండగా ఉంటామని చెప్పారు. అయితే ఆ తర్వాత మళ్ళీ నిన్న అర్ధరాత్రి అజిత్ సింగ్ నగర్ తో పాటు కృష్ణలంకలో కూడా పర్యటించారు. పర్యటించి బోట్లలో వెళ్ళారు. వెళ్ళి సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వెలుతురులు వెళ్ళారు. ఎందుకంటే అక్కడ విద్యుత్ సరఫరా కూడా ఆగిపోయింది. దీంతో టార్చ్ లైట్లు వెలుతురులు వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది. ఆ తర్వాత అక్కడికి నీట మునిగినటువంటి ఆ ఇళ్లలో ఉండేటటువంటి ఆ బాధిత ప్రజలను పరామర్శించారు. వాళ్ళకి ఆహార ప్యాకెట్లు కూడా అందించారు. ఆ తర్వాత అక్కడ పరిస్థితుల్ని, అక్కడ సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి, అధికారులు త్వరగా స్పందిస్తున్నారా లేదా అనే విషయాలను కూడా వాళ్ళని కనుక్కున్నారు. వాళ్ళు కూడా కొన్ని సమస్యలు చెప్పారు. ఆ చెప్పిన వాటిని చంద్రబాబు ఓపిక్ గా ఆ సమస్యలను పేపర్ మీద రాసుకుని వాటిని అధికారులకు చెప్పారు. ఆ వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఆ ప్రజలకు కూడా చెప్పారు, వరద ప్రభావం ఎక్కువగా ఉండటం వలన సహాయ చర్యలు చాలా ఇబ్బంది అవుతున్నాయి, కొంచెం మీరు కూడా అర్థం చేసుకోవాలి, అలా అని మిమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టేటటువంటి పరిస్థితి లేదు, ఖచ్చితంగా సోమవారం ఉదయం 8-9 గంటల ఆ సమయానికి మిమ్మల్ని ఇక్కడ నుంచి తరలిస్తాం, ఖచ్చితంగా తరలిస్తాం, ఇక్కడ నుంచి తరలించిన తరువాత నేను కూడా ఇక్కడ నుంచి కదిలి వెళ్తాను, అంతవరకే కదిలి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదని చెప్పి చెప్పారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే మాత్రం క్లియర్ గా అర్థం చేసుకోవాలి, 2014లో ఆయన సీఎం అయిన తర్వాత హుద్హుద్ తుఫాన్ కూడా వచ్చింది. ఆ టైంలో కూడా వైజాగ్ లో ఇంచుమించుగా వారం రోజుల పాటు అక్కడే ఉండి అక్కడ పరిస్థితి సాధారణం అయిన తర్వాతే ఆయన మళ్ళీ అమరావతి వెళ్ళారు. ఇప్పుడు కూడా సేమ్ అదేటటువంటి అటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ఇక్కడ కూడా పరిస్థితి సాధారణం అయిన తర్వాతే నేను మళ్ళీ ఇక్కడి నుంచి కదులుతానని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది, కానీ ప్రాణ నష్టం జరగకుండా ఆయన కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆస్తి నష్టాన్ని అయితే మాత్రం మనం కంట్రోల్ చేయలేం, కానీ ఆ బాధితులకి కాస్త అండగా ఉండి వాళ్ళకి భరోసా కల్పిస్తే వాళ్ళు మనోధైర్యంతో ప్రాణాలు నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఆయన స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను మీతో ఉన్నా, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు ఎటువంటి కష్టం వచ్చినా నేను ఉంటా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దాని వలన వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో భయంతోనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలా వాళ్ళు భయం పడకుండా వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు. కేంద్రంతో కూడా సంప్రదింపులు జరిగారు.
చెప్పండి షణ్ముఖ్. ఏదైతే సింగ్నగర్ లో వరదల్లో చిక్కున్న ప్రజలు ఉన్నారో వాళ్ళని తరలించడానికి కూడా, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి టైం పడుతుంది అంటూ కూడా ఇటు సీఎం చెప్పుకొచ్చారు. అసలు దాదాపు ఎంతమంది ప్రజలు ఈ వరదల్లో చిక్కుకుని ఉండొచ్చు అనుకోవచ్చు షణ్ముఖ్? ప్రసన్న, ఇప్పుడు దానికి సంబంధించి కేంద్రంతో ఆయన సంప్రదింపులు జరిపారు. కేంద్రం నుంచి పెద్ద హెలికాప్టర్లు కూడా మరో గంట గంటన్నరలో వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత వాళ్ళని తరలిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అందుకే ఈలోపే వాళ్ళకు వాళ్ళు భయపడకుండా ఉండడం కోసమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రసన్న. థ్యాంక్ యూ షణ్ముఖ్.